సినీ ఫక్కీలో కంటైనర్ సెల్ ఫోన్ల దోపిడీకి తెగబడ్డ ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్లో దేవాస్ జిల్లాలో ముఠాలో ముగ్గురు సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నిందితులంతా అంతర్రాష్ట్ర కంజర్ భట్ బందిపోటు ముఠాకు చెందిన వారిగా గుర్తించారు. ఆగస్టు నెలలో 7 కోట్ల రెడ్మీ ఫోన్లతో తమిళనాడులో కాంచీపురం జిల్లా శ్రీ పెరంబూరు ఎంఐ గొడౌన్ నుండి సెల్ ఫోన్తో బయలుదేరిన వాహనాన్ని దుండగులు వెంబడించారు. కంటైనర్ లారీ ఏపీ బోర్డర్లోకి రాగానే అటాక్ చేసి దోపిడీకి తెగబడ్డారు. డ్రైవర్కు తుపాకీ గురిపెట్టి లారీ ఎత్తుకు వెళ్లి విలువైన సెల్ ఫోన్లు దోచుకెళ్లారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. కేసును సీరియస్గా తీసుకున్న చిత్తూరు పోలీసులు దొంగల ముఠా మధ్యప్రదేశ్లో ఉన్నట్టుగా గుర్తించి అరెస్ట్ చేశారు. में हम लोग पूरा इंडिया के क्रिमिनल गैंग्स को इंक्वायरी कर रहे थे. इंक्वायरी करने के बाद हमें पता चला कि देवास की कंजर गैंग ने इस मामले में इन्वॉल्व है. इस मामले में इन्वॉल्व है पता करने के बाद हम देवास जिला एसपी साहब से मिले और जो हमारे पास इंफॉर्मेशन है, जो भी हमारे पास प्रूफ्स है वो तो शेयर किए. शेयर करने के बाद देवास जिला एसपी ने उनके एक स्पेशल टीम विजयगंज मंडी थानेदार और किरण शर्मा सर को सौंप दिया है. उन दोनों के अंडरस्टैंडिंग और उन दोनों के टीम की सहयोगिता से कंबाइंड ऑपरेशन बना लिया है. एक 15 दिन से जारी था. ये 15 दिन से पूरे कंजर का टीम जो भी इन्वॉल्व है हमारे जो डकैती लूट में, उन लोगों को पूरा बाय नेम हम लोग पूरा आइडेंटिफाई किया है. उन लोगों में से कल रात आज सवेरे दोनों को कंजर को अरेस्ट किया है. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో ఒక టీం రంగంలోకి దిగి ముఠాను పట్టుకునేలా కృషి చేసింది. కాకి సినిమా రేంజ్లో నెల రోజుల పాటు దొంగల కోసం సినీ ఫక్కీలో కాపుగాసి అక్కడ పోలీసుల సాయంతో నిందితుల్ని అరెస్ట్ చేశారు. దోపిడీ చేసిన మొబైల్ ఫోన్లను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు.